భారీ వర్షాలకు జిల్లాలో జనజీవనం స్తంభించింది. అనేక గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా ఏకిన్పూర్ వాగులో ఇద్దరు చిక్కుకుగా వారిని గ్రామస్తులు సురక్షితంగా రక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో జనజీవనం స్తంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో వరద నీరు ఉధృతికి కొత్తగా నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లు నీట మునిగాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద చేరుకోవడంతో గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు మునిగిపోయింది. యాదాద్రి బాలాలయం చేరుకునే రహదారిలో మట్టి కొట్టుకుపోవడంతో కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డారు. భువనగిరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపైకి భారీగా నీరు వచ్చి చేరింది. శివాజీ చౌక్, బస్టాండ్, డాక్టర్ లైన్, వివేక్ చౌక్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. జగిత్యాల జిల్లాలో రహదారులపై నీళ్లు పారుతుండటంతో రాకపోకలు స్తంభించాయి. కోరుట్ల మండలం ఏకిన్పూర్ వాగులో ఇద్దరు చిక్కుకోగా వారిని స్థానికులు కాపాడారు. మేడిపల్లి మండలం పెద్దవాగు పొంగటంతో పసునూరు రాజలింగంపేట మధ్య రాకపోకలు స్తంభించాయి. మేడిపల్లి మండలం రంగారావుపేట కల్వర్టు పై నుంచి నీళ్లు పారుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వానలు కురుస్తున్నాయి. నిజామాబాద్ నగరం, నందిపేట, చందూర్, మోస్రా, బోధన్, బాల్కొండ, మెండోరా, రుద్రూర్, ఎడపల్లి, దర్పల్లి, డిచ్పల్లి, సిరికొండ తదితర మండలాల్లో వర్షం పడింది. నిజామాబాద్లోని కంటేశ్వర్ రైల్వే కమాన్ కింద మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైల్వే కమాన్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నార్త్ తహసీల్దార్ కార్యాలయం వరకు నీళ్లు నిలిచిపోయాయి. బోధన్ రోడ్డు, చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గ్రామాల్లో చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీగా వస్తున్న వరదతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నందివాగు, మానాలలోని తాతమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రుద్రంగి నుంచి మానాలకు, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. చేగుంటలో కురిసిన కుండపోత వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ ప్రధాన రహదారి వంతెన పై నుంచి వరద ప్రవహిస్తోంది. గత ఏడాదిలోనూ ఇదే వంతెన పై నుంచి మోయాతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడంతో లారీతో సహా డ్రైవర్ కొట్టుకుపోయి మృతి చెందాడు. వాగుపై హైలెవెల్ వంతెనను నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.